వాళ్ళ మనం స్పష్టంగా చూసాం. మనకి 19వ తారీఖు సాయంత్రం 6 గంటలతో ఎన్నికల యొక్క షెడ్యూల్ ముగింపుకు అవగానే జాతీయ స్థాయి నేషనల్ సర్వేలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నుంచి అసెంబ్లీ వరకు కూడా స్పష్టమైన ఆధిక్యతతో వస్తున్నట్టుగా అన్ని రిజల్ట్స్ కూడా స్పష్టంగా చెప్తున్నాయి. దానికి కారణాలు కూడా ఏంటంటే ప్రజల్లో ఒక మార్పు కావాలనేది రాబోయే గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ప్రజలందరిలో కూడా స్పష్టంగా మనం ప్రజానాడిని మనం చూసాం. అది ఎగ్జిట్ పోల్స్లో ప్రభావితం అయ్యడం జరిగింది. అయితే ఇవాళ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయని చంద్రగిరిలో దాని ఒక ఆ బై ఎలక్షన్లో ఆ ఓట్లని తెలుగుదేశానికి అనుకూలంగా మలుచుకుందామని చెప్పి దుర్బుద్ధితో మరి ఇవాళ లగడపాటి రాజగోపాల్ గారు వారు తెలంగాణలో ఎన్నికల రిజల్ట్స్ ముందు చెప్తే ఆయన అక్కడ కాంగ్రెస్సు తెలుగుదేశం పార్టీ రూలింగ్ చేస్తుందని ఇస్తే కనీసం వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు. ఆయన యొక్క సర్వే అనేది ఎలా ఉంటుందంటే ఓ 5 to 10% దగ్గరలో జరుగుతుంది. ఎక్కడ జరిగినా అది జాతీయ స్థానాలు ఇచ్చినాయి, అది వైఎస్ఆర్ ప్రపంచం స్టార్ట్ అవుతుందని జాతీయ స్థానాలు ఇచ్చినాయి. కానీ ఇవాళ లగడపాటి రాజగోపాల్ యొక్క బుద్ధి స్పష్టంగా ఎల్లో మీడియాకి అనుకూలంగా చాలా స్పష్టంగా మనం స్పష్టమైంది. ఇవాళ మనం చూసాం మరలా అదే తెలంగాణలో ఏ విధంగా వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా లగడపాటి రాజగోపాల్ గారి యొక్క సర్వే భిన్నంగా రాబోతుందనటానికి ఇదే నిదర్శనం. మరొక విషయం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాలికి బలపం కట్టుకొని తెలంగాణ అంతా తిరిగి అటు కాంగ్రెస్ని భుజాన్ని వేసుకొని అక్కడ కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తామనంటే కొండనాలికి ముందెత్తి ఉన్ననాలికి ఊడిపోయినట్టు. కాంగ్రెస్ పార్టీ గెలాల్సిన సీట్లు కాదు కదా, కనీసం డిపాజిట్ లేకుండా పోయింది. ఇవాళ జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఆయన వెళ్ళాడు. దానివల్ల ఏంటంటే ఆయన పట్టుమని కనీసం 4-5 పార్లమెంట్ స్థానాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రేపటి రోజున రాజకీయ సమాధి కాబోతున్నాడు. వైఎస్ఆర్ ప్రపంచానికి ఫేనగాలికి ఆయన ఆ ఫేనగాల్లో కొట్టుకుపోవడం మాత్రం తథ్యమని చెప్పి సందర్భంగా చెప్తున్నాను.